యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 32వ వచనం వరకు. పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలియాలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసుని చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయ, ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను, మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమనా, గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను, అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమపరుపుము అనిను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరచదును. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు, దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపులకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను.